హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు నందిని మళ్ళీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జామ్ అంటే మనకు బయట దొరికే గులాబ్ జామ్ పిండితో కాదు బ్రెడ్తో చేస్తున్నాను బ్రెడ్ తోటి కూడా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా అంత బాగా వస్తాయి చాలా బాగుంటాయి ఇలా కానీ ఒకసారి చేశారంటే ఇంకెప్పుడు బ్రెడ్ తోటి చేస్తారు అంత బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ క్లిక్ చేయండి ఆల్ని వస్తుంది దాని మీద క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టినట్టునే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మొత్తం చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్స్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ లైక్స్ అయితే చాలా అవసరం ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి గులాబ్జామ్ బ్రెడ్ తీసుకున్నాను నేను సిక్స్ పీసెస్ తీసుకున్నాను బ్రెడ్ అయితే దీన్ని సైడ్స్ అమ్ముటి బ్రౌన్ కలర్ మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఇదే బాగుంటుంది వేరే బ్రె బ్రెడ్ అయితే బాగుండదు మిల్క్ బ్రెడ్ బాగుంటుంది ఇట్లా సైడ్స్ అమ్ముతే మొత్తం తీసేసుకోవాలి మనం ఇట్లా ఒకసారి కానీ చేసుకున్నామంటే మనం ఎప్పుడు బ్రెడ్తో చేసుకుంటాం అంత బాగుంటాయి చేసేవాళ్ళకి తప్పితే తినేవాళ్ళకైతే తెలియదు బ్రెడ్తో చేసినామని గులాబ్ జామ్ అంత బాగుంటాయి సాఫ్ట్గా సేమ్ మనకు ఆ గులాబ్ జామ్ అట్లాగే ఎలాగుంటే అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి ఇట్లా ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు బ్రెడ్ తోటే చేస్తారు మనకి ఎక్కువ కావాలంటే ప్యాకెట్ చేసుకోవచ్చు మొత్తం ఎక్కువ కావాలనుకున్నప్పుడు నేనైతే ఇంట్లో కొన్ని ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని చేస్తున్నాను ఎక్కువ ఒక్కోసారి ఎక్కువ చేసుకోవాలనుకుంటే బ్రెడ్ మొదలు ప్యాకెట్ మొత్తం చేసుకుంటే చాలా అవుతాయి నేను సిక్స్ పీసెస్ తీసుకున్నాను చాలా అయ్యాయి ఓన్లీ బ్రెడ్ ఏ దీంట్లో మైదా పిండి కానీ కాన్ఫ్లోర్ ఏమి వేయట్లేదు నేను షోడా కూడా వేయను ఓన్లీ బ్రెడ్ తోటి బ్రెడ్ మిల్క్ రెండు మిక్స్ చేసి చేస్తాను చాలా బాగా వచ్చాయి అంత కాస్ట్ పెట్టి మనకి మామూలుగా బయట గులాబ్ జామ్ ప్యాకెట్ చాలా కాస్ట్ ఉంటుంది అంత కాస్ట్ పెట్టి చేసుకునే బదులు ఇట్లా చేసుకుంటే మనకి చాలా కాస్ట్ తక్కువలోనే చాలా బాగుంటాయి గులాబ్ జాములు అయితే ఇట్లా మొత్తం సైడ్లో తీసేసాం కదా ఇట్లా పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మాకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బ్రెడ్ని అయితే ఓన్లీ బ్రెడ్ వర్కే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని చాలా బాగుంటాయి ఒకసారి చేసుకుంటే ఇంక మనం ఎప్పుడు బ్రెడ్ తోటి చేసుకుంటాం నాకైతే బాగా నచ్చాయి చాలా ఈజీ కూడా అసలు కష్టం ఏమి ఉండదు తొందరగా అయిపోతాయి సేమ్ మనకి గులాబ్ జామున్ లాగానే వేరే వేరే ప్రాసెస్ ఏమి ఉండదు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా చూసారుగా ఏమీ లేదు ఓన్లీ బ్రెడ్ వరకే మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని పాలు మిక్స్ చేసుకోవాలి చూసారుగా ఎంత మెత్తగా వచ్చిందో పాలు చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎక్కువైతే బాగుండు మరీ గట్టికి కూడా ఉండకూడదు అలానే ఎందుకంటే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాం కాబట్టి మిక్స్ చేసి బ్రెడ్ అనేది మిల్క్ పీల్చిద్ది కాబట్టి కొన్ని ఎక్కువ పోసుకొని కలిపి పెట్టేసుకోవాలి పక్కన మరీ గట్టిగా కలపకూడదు ఇట్లా కొన్ని కొన్ని చూసుకుంటూ మరీ ఎక్కువ అలానే మరీ ఎక్కువ పాలు కూడా పోసుకూడదు పాలు కూడా పచ్చి పాలు కాకుండా కాచి సల్లార్చిన పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి పాలు కూడా మరీ ఎక్కువేం పట్టవు కొన్నే పడతాయి పాలు కూడా ఎక్కువ పడతాయి ఏమి ఉండదు ఈ మధ్య వీడియోస్ అయితే అసలు సరిగ్గా పెట్టడం లేదు ఇప్పటి నుంచి అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అసలు కుదరడం లేదు ఇప్పుడు అయితే వీడియోస్ పెడతాను రోజు మార్చి అయితే డైలీ వీడియోస్ వస్తాయి చూడండి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అసలు రావట్లేదు లైక్స్ అయితే చాలా అవసరం నాకు లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ ఓకే త అదైతే కలిపి పెట్టేశాను ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి పాకం అయితే ఇంక అందరూ తెలిసిందేగా కప్పు చక్కెర తీసుకున్నాను వాటర్ పోసుకొని పాకం పట్టేసుకుంటాను ఇది తెలిసిందే కాబట్టి ఇంక చూపించలేదు ఎందుకంటే గులాబ్ జామ్ అయితే ప్రతి వాళ్ళకి తెలిసిందే పాకం అనేది తెలిసే ఉంటుంది కాబట్టి అదైతే పొయ్యి మీద పెట్టేశాను ఈ లోపల ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది ఉండలుగా చుట్టుకోవాలి ఇప్పుడు మామూలుగా గులాబ్ జామ్ లాగా దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను ఎందుకంటే బ్రెడ్ కదా చేతికి అంటుతు అంటుకోకుండా ఇట్లా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే సరిపోతుంది నూనె కూడా వేసుకోవచ్చు నూనె అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది పల్లీల నూనె ఆయిల్ అయితే బాగుండదు స్మెల్ వస్తుంది బాగుండదు సన్ఫ్లవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి మీడియం సైజ్ చూడుతున్నాను నేనైతే పెద్దవి కావాలంటే పెద్ద ఏం చేసుకోవచ్చు నేనైతే మీడియం చే మీడియం చేస్తున్నాను సేమ్ గులాబ్ జామున్ లాగానే ఇవైతే ఉండలు అయితే చాలా బాగా వస్తాయి అసలు క్రాక్స్ అనేది రాకుండా చాలా బాగా వస్తాయి ఆ గులాబ్జాము పిండిలాగా కాదు అది కొంచెం ఎంత చేస్తున్నా కూడా ఒకసారి క్రాక్స్ అనేది వస్తుంటుంది ఇవైతే అసలు అట్లా కాదు ఎంత వచ్చాయి అసలు ఎంత స్మూత్గా ఎంత రౌండ్గా చాలా బాగా వచ్చాయి ఎక్కువ ఎక్కువ కూడా నేను ఇట్లా రౌండ్ చేయలేదు అయినా చాలా బాగా వచ్చాయి మనం ఆయిల్ వేసిన తర్వాత కూడా క్రాక్స్ అనేది ఎక్కడా రాలేదు వీటికైతే నాకైతే ఆ కన్నా ఇదే చాలా ఈజీ అనిపించింది టేస్ట్ పరంగా కావచ్చు చేయటమైనా ఈజీగా చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే ఎప్పుడు ఇంకెట్లాగే చేసుకుంటాను మీరు ఎవరన్నా ట్రై చేశారంటే మీరు కూడా ఇట్లాగే చేస్తారు బ్రెడ్ తోటే చేస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం ఇట్లాగే చేసుకుంటారు అంతా బాగుంటాయి ఎందుకంటే మన కాస్ట్ తక్కువతోటే మనకు గులాబ్ జామ్ ఫ్లేవరు అన్నీ టేస్ట్ అన్నీ వచ్చినప్పుడు మనం ఇంకా దీంతో చేసుకుంటాం కదా ఎవరమైనా ఓకే నేనైతే ఇట్లా చేసేసుకున్నాను నేను సిక్స్ పీసెస్ తీసుకున్నా కదా అవీ నేనైతే కౌంట్ చేయలేదు ఎన్నెని అని బాగానే అయి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి సేమ్ మనం గులాబ్ జామ్ లాగానే ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాకపోతే కొంచెం టైం పడుతుంది గులాబ్ జామున్ అంత తొందరగా అయిపోవు కొంచెం లోపల ఉడకాలి కదా బ్రెడ్ కదా ఇట్లాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారుగా క్రాక్స్ అనేది అసలు విరిగిపోవట్లేదు మన గులాబ్జాములు అయితే ఆ పిండితోటి చేస్తే కొంచెం అన్న అప్పుడప్పుడు వస్తుంటాయి ఎంత బాగా చేస్తున్నా కూడా ఒక్కోసారి వస్తాయి అట్లా క్రాక్స్ అనేది ఇదైతే అసలు రానే రావట్లేదు చాలా బాగా అనిపించింది నాకైతే ఇట్లా వస్తే బాగా చేయాలనిపిస్తుంది మనకు అదిగా గులాబ్ జామ్ పిండి చాలా కాస్ట్ ఉంటుంది కోవా కదా అది చా గులాబ్ జామ్ అనేది కోవా పిండితో చేస్తాం కాబట్టి అది చాలా కాస్ట్ ఉంటుంది ఇదైతే కాస్ట్ తక్కువతోటి మనం ఎక్కువ ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు బ్రెడ్ ప్యాకెట్ మొత్తం చేసుకుంటే చాలా అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలి మనకు గులాబ్ జామ్ ఎలాగో కలర్ తెలుసు కదా గులాబ్ జామ్ మామూలుగా కలర్ వచ్చిన దాకా రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఒక్కసారి అయితే ట్రై చేయండి పెద్ద కష్టం కూడా కాదు కదా ఈజీ చాలా ఈజీ టైం కూడా పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి గులాబ్ జామ్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రై అయిపోయాయి తీసేస్తున్నాను దీంట్లో నేను మైదా పిండి కానీ షోడా ఉప్పు కానీ ఏదే లేదు అయినా బాగా వచ్చాయి ఇట్లా మొత్తం ఎట్లాగే ఫ్రై చేసుకోవాలి చూశారుగా ఎంత బాగా వచ్చాయో క్రాక్స్ అనేది లేకుండా ఎక్కడ విరిగిపోకుండా ఇంత కూడా మిస్టేక్ లేకుండా బాగా వచ్చాయి మిగతాయి కూడా మొత్తం ఇలాగే ఫ్రై చేసేస్తాను ఆల్రెడీ చక్కెర పాకం కూడా అయిపోయింది ఫ్రై చేసుకోంగానే పాకం వేసేసుకోవటమే ఓకే అయిపోయాయి పాకం ముందే పట్టేసుకున్నాను నేను కొంచెం ఆల్కల్ పొడి కూడా వేసాను పౌడర్ వేసాను నేను ఇట్లా వేసేసుకున్నాను చూసారు ఎంత బాగా వచ్చాయో కాకపోతే ఒక ఒక వన్ అవర్ అయితే పడుతుంది పీల్చడానికే వాటి అంత ఫాస్ట్గా పీల్చదు అది ఒకటి చూసుకోవాలి వన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి వన్ అవర్ తర్వాత చాలా బాగుంటాయి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసిన తర్వాత ప్లీజ్ లైక్ లైక్ అయితే లైక్ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా అంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ